జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 17వ భాగం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెంగున ముందుకు దూకి మాధవుడిని చెట్టుకేసి బంధించి ఉంచిన తాళ్లను తొలగించేశాడు సాంబశివుడు. ఒక్క అరుపుతోనే అంతా గల్లంతైపోయింది. నువ్వు పిడికిళ్ళు బిగించి కదిలి ఉంటే ఇంకేమై ఉండేదో నాకు తెలియటం లేదు. మన దారిని మనం జారుకోవటానికి ఇదే మంచి సమయం అంటూ అతని చేయి పట్టుకుని చెట్ల తోపుకు దూరంగా తీసుకుపోవటానికి ప్రయత్నం చేశాడు. వీళ్లని ఎక్కడితో వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. ఒక చెయ్యి చూడందే నేను కదలను, పళ్ళు బిగబడుతూ అన్నాడు మాధవుడు. నీ అరుపుకి బిత్తరపోయిన వీళ్లు నీతో చెయ్యి కలపడం కలలోని మాట. వదిలేయ్ మాధవ, మన దారిని మనం పోదాం పద, బతిమాలుతున్నాడు సాంబశివుడు. ఇప్పుడు జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకుని వీళ్లు మన నగరంలో వికృత చేష్టలు చాలా చేస్తారు అన్నాడు మాధవుడు. ఎంత ఆపినా మరెంతగా ప్రయత్నించినా మాట వినకుండా వచ్చిన దారినే వెనక్కి పరుగులు తీస్తున్న గజ సమూహాన్ని అతనికి చూపించాడు సాంబశివుడు. వాటిని శాంతింపచేయటానికి ఎలా లేదన్నా ఇంకో 2-3 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. ఈ లోపల వీళ్లు మన నగరం మీదకి వస్తున్నట్టు తప్పకుండా మన చక్రవర్తికి తెలిసి తీరుతుంది. ఆయన ఏదో ఒక ప్రతీకార చర్య తప్పకుండా చేపట్టి తీరుతాడు. మన నగరానికి గాని మన ప్రజలకు గాని వీరి వల్ల ఎటువంటి హాని జరగదు. నా మాట నమ్ము గట్టిగా చెప్పాడు. కొద్దిగా మెత్తబడ్డాడు మాధవుడు. పళ్ళు బిగబెట్టడం మానివేశాడు. అక్కడే ఉంటే ఇంకోసారి అతన్ని ఆవేశం ఆవరించుకుంటుందని గ్రహించి చేతిని గట్టిగా పట్టుకుని దూరంగా లాక్కుపోయాడు సాంబశివుడు. మాధవుడికి, అతని జతగాడు సాంబశివుడికి, నగరంలో ఉన్న రాజప్రతినిధికి, కార్తికేయుల వారి పితృదేవుడైన కేశవ శర్మకి ఎవరికీ తెలియని గందరగోళ పరిస్థితి కాంచన నగరంలో నెలకొని ఉంది. ధర్మరక్షక సంఘం ద్వారా నేరారోపణ చేయించి శిక్ష అంటూ విధించిన తరువాత తన చర్యల్ని ఎవరూ విమర్శించలేదని ధీమాగా ఉన్న రాజప్రతినిధికి తలవాలిపోయే పరిస్థితులు కాంచన నగరంలో మొదలయ్యాయి. ఆ నోట ఈ నోట పడి 4వ రోజు సాయం సమయానికల్లా రాజధాని నగరాన్ని చేరుకున్నాయి ప్రతిష్టాన నగరంలో జరిగిన సంఘటనలు. మమ్మల్ని విచారించి మాకు శిక్షలు విధించే అర్హత ఎవరికి ఉన్నది? నిండు సభలో నిర్భయంగా అందరినీ ప్రశ్నించాడు మాధవుడి మేనమామల్లో మొదటివాడైన హరిహరుడు. భైరవాలయం మా బావగారి పూర్వీకులు కట్టించారు, భూములిచ్చారు, వారి సంపదతో నగలు చేయించారు. సింహం లేని అదనులో నక్కలు గుహలోకి ప్రవేశించినట్లు మా బావగారు లేని సమయంలో ఎవరో మూర్ఖులు ఆలయాన్ని దోచుకుంటే అందుకు ప్రతిగా ఏదో ఒకటి చెయ్యవలసింది పోయి ఆ దురాగతానికి మా వాళ్లనే బాధ్యుల్ని చేస్తారా? ఎంత ధైర్యం! పటపటమని పళ్ళు కొరుకుతూ అన్నాడు 2వ మేనమామ దామోదరుడు. హరిహరుడా, దామోదర, మీరు కాస్తంత నిదానించండి. మీ ఆవేదన చక్రవర్తికి అవగతమైంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వారిని హెచ్చరించటానికి ప్రయత్నించాడు మహామంత్రి మహేశ్వరుడు. దెబ్బ తగలక ముందు మీరు ఈ మాట చెప్పి ఉంటే అలాగే తల వంచి విని ఉండేవాళ్లం. అప్రతిష్ట పాలైంది మా కుటుంబం. మాకు అందిన వర్తమానం ప్రకారం మా కుటుంబాన్ని విలివేశారు. మహాభైరవాలయపు గోపురాన్ని సైతం చూడకూడదని ఆంక్షలు విధించారు. ఇక ఆగటం, నిదానించటం మా వల్ల కాదు అంటూ సింహాసనం మీది చక్రవర్తి వంక చూశాడు సోదరులిద్దరిలో కాస్త ఆవేశపరుడైన దామోదరుడు. గంభీరంగా చూస్తూ పెదవి విప్పి మాట్లాడకుండా చెంపకు చేయి చేర్చి కూర్చుని ఉన్నాడు చక్రవర్తి. రాజకొలువుల నుంచి మాకు కొద్ది రోజులు విరామం ఇవ్వండి మహాప్రభు. మా ఇంటి పనులు వెంటనే చక్కబెట్టుకోవాలి. మేము ప్రతిష్టాన నగరాన్ని వెంటనే చేరుకోవాలి అర్థించాడు దామోదరుడు. యుద్ధతంత్రాలను పర్యవేక్షించే మంత్రులు అతను, అతని సోదరుడు. వారు గనక రాజధానిలో లేకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ముఖ్యంగా చక్రవర్తికి 3వ నేత్రంగా పనిచేసే గూఢచారుల కార్యకలాపాలు అటకెక్కుతాయి. ఎందుకంటే కాంచన చక్రవర్తి ఆస్థానంలో ఎందరు గూఢచారులున్నారో, వారు ఎవరెవరో, ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటారో, ఎప్పుడు నగరంలోకి వస్తారో, ఎప్పుడు బయటకు పోతారో ఆ సోదరులకు మాత్రమే తెలుసు. వేరే ఎవరికీ తెలియదు.
దామోదరుడు అర్థించినట్టు అతనికి అతని సోదరుడు హరిహరుడికి గనుక ప్రతిష్టాన నగరం వెళ్లేందుకు అనుమతి ఇస్తే ఆ వెనువెంటనే ముందుకు వచ్చి తనకు కూడా అటువంటి అవకాశాన్ని ప్రసాదించమని అభ్యర్థిస్తాడు కాంచనదేశపు సర్వసైన్యాధ్యక్షుడు సింహకేతుడు. కార్తికేయుల వారి అభిమానానికి పాత్రుడైన మహావీరుడు అతను. ఇప్పుడు అతను కూడా ఆవలికి పోయే నిర్ణయం తీసుకుంటే అతన్ని విపరీతంగా అభిమానించే ఉపసైన్యాధ్యక్షులు కూడా కదులుతారు. వారితో పాటు వారి కింద పనిచేసే దళపతులు, ఆ తరువాత దళ సభ్యులు, కాంచనదేశపు సైన్యం మొత్తం ప్రతిష్టాన నగరం చుట్టూ నిలబడుతుంది. కార్తికేయుల వారి కుటుంబానికి దురవస్థను కలిగించిన వారు ఎవరో గాని వారు ఇక ఒక్క నిమిషం పాటు కూడా ప్రాణాలతో ఉండలేరు. కందిరీగల తుట్టెను కదిలిస్తున్నామన్న భావన వారిలో లేకపోవటమే అందుకు కారణం. కార్తికేయుల వారు ఇల్లొదిలి వెళ్లిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరని అనుకోవటమే ఆ పనులకు మూలం. చలనం లేకుండా సింహాసనం మీద కూర్చుని ఉన్న చక్రవర్తి మనస్సులో మెదులుతున్న ఆ ఆలోచనలు హరిహరుడికి అర్థమైనాయి గాని దామోదరుడికి తెలియలేదు. "మాట్లాడండి మహాప్రభు, మాకు అనుమతినివ్వండి" అని మరోమారు అర్థించబోయిన దామోదరుడిని ఒక్కసారిగా చెయ్యెత్తి ఆపేశాడు చక్రవర్తి. "మీ సోదరిని వివాహం చేసుకున్న కారణంగా కార్తికేయుల వారి కుటుంబం మీ కుటుంబమైంది. కానీ నేను ఆ మహావీరుడు శైశవం నుంచి స్నేహితులం. అతని కుటుంబానికి ఆపద తటస్థిస్తే అది నాకు, నా కుటుంబానికి కూడా వచ్చినట్టే. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకోండి" సున్నితంగా సూటిగా చెప్పాడాయన. చటుక్కున తల వంచుకున్నాడు దామోదరుడు. "అంత దూరం ఆలోచించలేని నా అసమర్థతను మన్నించండి ప్రభు" అని మాత్రమన్నాడు. "సున్నితమైన వ్యవహారమిది. తొందరపడితే చాలా దూరం వెళ్ళిపోతుంది. అసలక్కడ ఏం జరిగిందో సవివరంగా తెలుసుకున్న తర్వాత మనం ముందుకు పోదాం" అంటూ మహామంత్రి కేసి చూశాడు. "మనం పూనుకోవటం కంటే మన రాజధానిలో ఉన్న కుల ప్రముఖుల్ని సంప్రదించి వారిలో కొందరిని అక్కడికి పంపిస్తే బాగుంటుంది" అన్నాడు మహామంత్రి. "వారితో వెంటనే చర్చలు జరపండి. ఎవరిని పంపాలో దామోదర హరిహరులే నిర్ణయిస్తారు. వివరాలు తెలిసిన వెంటనే మనం కల్పించుకుందాం" అంటూ క్షణకాలం తన ప్రసంగాన్ని ఆపాడు చక్రవర్తి. ఆయన ఇంకోటి ఏదో చెప్పటానికి మాటల కోసం వెతుక్కుంటున్నారని అవగతమై, "ఏమిటి ప్రభు?" అని వినయంగా అడిగాడు మహామంత్రి. "కులంలో నుంచి వెలివేయటం వల్ల ఇప్పటికిప్పుడు ఆ కుటుంబానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదనే మేము భావిస్తున్నాం" అని వారితో చెప్పి, "ఈ వెలివేయడం అనేది వారితో ఆగకుండా కార్తికేయుల వారి బిడ్డడి విద్యాభ్యాసానికి అడ్డంకి అయినా, కార్తికేయుల వారి ప్రియురాలు వందనాదేవికి సమస్యలు తెచ్చిపెట్టినా మనం తాత్సారం చేయటానికి వీలులేదు. కుల ప్రముఖులతో చర్చించేటప్పుడు మీరు ఈ మాటను గట్టిగా గుర్తుపెట్టుకోండి" అన్నాడు చక్రవర్తి. సమస్యను గురించి తాము గొంతులు చించుకోవటం తప్ప పరిష్కార మార్గం ఏముందో ఆలోచించలేదని దామోదరునికి తెలిసి వచ్చింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చక్రవర్తి ఎంత దూరం ఆలోచించారో అవగతమై అతని కనులు తడి అయ్యాయి. "ధన్యులం ప్రభు. అర్థం లేని ఆవేశంలో అనుచితమైన మాటలు మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి" చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు. చిరునవ్వు నవ్వాడు చక్రవర్తి. ఆ నవ్వులో ఏదో బాధ, విషాదం. సభ ఇంతటితో సమాప్తం. అందరూ వింటున్న సభలో ప్రకటించాడు మహామంత్రి. ఒకరొకరుగా లేచి చక్రవర్తికి నమస్కరించి ఆవలికి వెళ్ళిపోయారు సభాసదులందరూ. దామోదర హరిహరులు కూడా నిష్క్రమించారు. ఆ తరువాత చక్రవర్తి దగ్గరికి పోయి, "ఏమిటి ప్రభు మీ సంశయం?" అని అడిగాడు మహామంత్రి. సభ జరుగుతున్నంత వరకు అంతఃపుర స్త్రీలు కూర్చునే అవరోధ ప్రదేశంలో ఆసీనురాలై ఉన్న మహారాణి వెంటనే వీరి దగ్గరికి వచ్చింది. "ఈ రాజ్యం, ఈ సింహాసనం, ఈ వైభోగం అన్నీ కార్తికేయుల వారి భిక్ష. మగధులతో జరిగిన యుద్ధంలో బందీ అయిన చక్రవర్తిని ఒంటరిగా పోయి కోట సింహద్వారాన్ని ఒట్టి చేతులతో పగలగొట్టి మరీ విడిపించుకువచ్చాడు ఆ మహావీరుడు. అటువంటి మహనీయుడి కుటుంబానికి ఎవరో సామాన్యమైన అల్పులు కీడు తలపెట్టటం ఎవరికైనా బాధనే కలిగిస్తుంది మహామంత్రి.
చక్రవర్తి భావాలకు కారణమదే సున్నితంగా చెప్పింది ఆమె. అందుకు ఏమని సమాధానం చెప్పాలో మహామంత్రికి తెలియకముందే, కార్తికేయుల వారి బిడ్డడు పెద్దవాడై ఉంటాడు, అతని బాహుబలం ఏపాటిది అని సూటిగా మరో ప్రశ్న వేసింది మహారాణి. అచ్చం తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డాడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ బలం, ఆవేశం, ఆఖరికి సింహనాదం అన్నీ కార్తికేయులు వారి పోలికలేనట, సంతోషంగా చెప్పాడు మహామంత్రి. ఒక్కసారి రాజధానికి పిలిపించమని చక్రవర్తిని ఎన్నిసార్లు వేడుకున్నానో ఎవరికీ తెలియదు, మురిపెంగా మూతి ముడుస్తూ అన్నది మహారాణి. నా బాధ కూడా ఎవరికీ తెలియదు మహారాణి. ఏమైపోయాడో తెలియని నా స్నేహితుడు గుర్తుకు వచ్చి మనస్సంతా అల్లకల్లోలమైపోతుందని మీ ముచ్చటను పెడచివన పెట్టాను. విద్యాభ్యాసం ముగిసిపోగానే ఎలాగూ రాజధానికి రావాల్సిందేనని భావించాను, కానీ ఇటువంటి అవాంతరం వస్తుందని ఊహించలేదు, బరువుగా నిట్టూరుస్తూ చెప్పాడు చక్రవర్తి. ఇదో సమస్య కానే కాదు ప్రభు, నేనే స్వయంగా దగ్గరుండి పరిష్కార మార్గం సూచిస్తాను, మీరు చింతించాల్సిన పనే లేదు అని మహామంత్రి చెబుతూ ఉండగానే సభాద్వారం దగ్గర నిలబడి జయము జయము చక్రవర్తికి అంటూ పలికాడు ఒక భటుడు. అటు చూసిన మహామంత్రితో కళింగం మీద కన్నేసి ఉంచటానికి పంపించిన గూఢచారుల దగ్గర నుంచి ఒక వార్తాహరుడు విచ్చేశాడు అని చెప్పాడు అతను. మహామంత్రి తల ఊపగానే వెనక్కుపోయి ఒక మధ్య వయస్కుడిని సభలోకి పంపించాడు. చూడటానికి చెదిరిన జుట్టుతో, మలినమైన దుస్తులతో, ఏదో అడవిలో ప్రయాణం చేసినట్టు విపరీతమైన అలసటతో నిండి ఉన్నాడు ఆ వార్తాహరుడు. చక్రవర్తికి మహారాణికి నమస్కారం చేసి మహామంత్రి ఎదుట దోసిలి ఒగ్గి నిలుచున్నాడు అతను. చెప్పుకోదగ్గ వార్తలు ఉంటే చెప్పు, విషయం లేని మాటలు ఇప్పుడు వద్దు, హెచ్చరించాడు మహామంత్రి. కళింగ పాలకులు కార్తికేయుల వారి ప్రసాదలబ్ధమైన వందనాదేవి కూతురు విరజను చెరబట్టటానికి గజ సైన్యాన్ని పంపించారు. అతి రహస్యంగా జరిగింది ఇది, తడబాటు లేకుండా చెప్పాడు వార్తాహరుడు. సైన్యాన్ని పంపిస్తారని అనుకుంటూనే ఉన్నాం, మనం స్వయంగా వెళ్లి నగర రక్షణ ఎలా ఉన్నదో పరిశీలించాలని కూడా అనుకున్నాం, అప్పుడే సైన్యం కదులుతుందని మాత్రం ఊహించలేదు. ఎవర్రా అక్కడా? కంగుమంటున్న కంఠంతో పిలిచాడు మహామంత్రి. వెంటనే ప్రత్యక్షమయ్యాడు భటుడు ఒకడు. వెంటనే సింహకేతుల వారిని వెంటబెట్టుకురా, అత్యవసరంగా వెళ్ళు అని ఆజ్ఞ ఇవ్వబోతుండగా, ప్రభు ఒక్క మాట అంటూ వారించాడు వార్తాహరుడు. కళింగ గజ సైన్యంలో 125 యుద్ధ గజాలున్నాయి, 300 మంది గజ సైనికులున్నారు. చుట్టుదారిన నెమళ్లదిన్నె దిగువ ఉన్న అడవి మార్గం ద్వారా వీళ్లు ప్రతిష్టాన నగరానికి చాలా దగ్గరగా వెళ్లారు, కాని అంటూ మాటల్ని ఆపాడు వార్తాహరుడు. చెప్పదలుచుకున్నదేమిటో త్వరగా చెప్పు, అసహనంగా అన్నాడు మహామంత్రి. అడవిలో ఎవరో 2 యువకులు ఆ గజ సైన్యాన్ని చెల్లా చెదురు చేసేశారు ప్రభు, నేను చాలా దూరంలో నిలబడి గమనించాను. ఆ 2 ఒకడు బ్రాహ్మణ యువకుడు, గుండెలు పగిలేలా సింహనాదం చేసేసరికి యుద్ధ గజాలు చెదిరి పారిపోయాయి. నేను ఇక్కడికి బయలుదేరే సమయానికి అవి నెమళ్ల దిన్నెను దాటి కళింగంకేసి పారిపోనున్నాయి, వివరంగా అన్ని విషయాలు చెప్పాడు వార్తాహరుడు. ఎవరు ఆ బ్రాహ్మణ యువకుడు ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు మహామంత్రి. తెలియదు ప్రభు, తెలుసుకునే వరకు నేను ఆగలేదు, ఇటుగా వచ్చేశాను. ఆశ్చర్యం అధికమైపోతుండగా చక్రవర్తి కేసి చూశాడు మహామంత్రి. 100కు పైగా ఉన్న యుద్ధ గజాల్ని ఒక్క సింహనాదంతో చెల్లా చెదురు చేయటం నా బాల్య స్నేహితుడు కార్తికేయుడికే చేతనవుతుంది, అన్యులకు అది అసాధ్యం, వారితో గట్టిగా అన్నాడు చక్రవర్తి. ఒకవేళ ఆ యువకుడు మీ స్నేహితుడి బిడ్డడేనేమో, చక్రవర్తితో అన్నాడు మహామంత్రి. అయి ఉంటే అంతకంటే సంతోషించదగ్గ విశేషం ఇంకేదీ ఉండదు, మీరు వెంటనే మీకు అప్పజెప్పిన పనిని పూర్తి చేయండి, ప్రతిష్టాన నగరానికి రక్షణగా కొంత సైన్యాన్ని పంపించండి, ఆజ్ఞ ఇచ్చాడు చక్రవర్తి.